శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-7455-121. ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో శ్రీరామచంద్ర తరఫు నుంచి వాళ్ళ సిస్టర్ వస్తారండి. వాళ్ళ చెల్లెలో ఆల్మోస్ట్ ఆవిడ వేరే కంట్రీలో ఉంటారు, బట్ కొద్ది రోజుల క్రితమే ఆవిడ ఇండియాకి రావడం జరిగింది. అయితే ఇక వచ్చిన వెంటనే శ్రీరామచంద్ర తన ఎమోషన్స్ని అసలు చాలా అంటే చాలా ప్రైజ్లెస్గా అనిపించాయి. ఎందుకనంటే దాదాపుగా 3 నెలల పాటు వాళ్ళ ఇంట్లో తరఫు నుంచి ఒక ఫోన్ కాల్ లేదు, వాళ్ళ మాట వినిపించదు, ఏమి లేదు, జస్ట్ ఒక లెటర్ మాత్రమే వచ్చింది శ్రీరామచంద్రకి. బట్ శ్రీరామచంద్ర చాలా చాలా బోల్డ్గా, అంటే చాలా మంచిగా స్టేబుల్గా ఉన్నట్టు నాకు అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ హైలైట్ జోక్ ఏంటంటే, సన్నీ వచ్చేసి శ్రీరామచంద్ర సిస్టర్ని, మీకు బిగ్ బాస్ హౌస్లో ఇన్ఫ్లుయెన్స్ స్టార్ ఎవరో తెలుసా అండి అని అడిగితే అక్కడ అంతా కూడా చాలా కామెడీ క్రియేట్ అయిపోయింది. ఇన్ఫ్లుయెన్స్ స్టార్ అంటే ఎవరో కాదు, రవియే. అంటే వాళ్ళ సన్నీ ఏం చేశాడు అంటే, వాళ్ళ సిస్టర్కి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట, మీరు చెప్పండి రవితో శ్రీరామచంద్ర వద్దు, కలవనివ్వకండి అని చెప్తున్నాడు. ఎందుకనంటే శ్రీరామచంద్ర ఒరిజినల్గా మంచివాడు, రవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే అలా అవుతున్నాడు అని చెప్పేసి సన్నీ చాలా జోవియల్ వీల్గా చెప్పాడు. అసలు అదరగొట్టాడు నిజంగా ఈ వారం, ఈరోజు కనుక. అయితే ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామచంద్ర వాళ్ళ నానమ్మని ఇమిటేట్ చేస్తూ, టీవీలో కనబడట్లేదేంట్రా అని ఎలా అడుగుతుంది, అడుగుతుందా అని అడగడం చాలా క్యూట్గా అనిపించిందండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మమ్మతో నాయనమ్మతో చాలా బాండింగ్ ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఒక మదర్ వచ్చినప్పుడు కానీ, ఒక నానమ్మ లేకపోతే వాళ్ళ టాపిక్ వచ్చినప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అంతకన్నా షాకింగ్ ఏంటి అంటే, మానస్ వాళ్ళ మదర్ లోపలికి రావటము. మానస్ వాళ్ళ మదర్ చాలా అంటే చాలా ఆవిడ యాక్టివ్ పర్సన్. బిగ్ బాస్ హౌస్లో ముందు మానస్ రాకమునుపు నుంచి ఆవిడ బయట నుంచి కూడా ఎంతో ఎంతో మందికి ఆవిడ ఉపాధి కల్పించారు, ఎంతోమంది లేడీస్కి. సో అలాంటి ఆవిడ, బిగ్ బాస్ అంటే ఇష్టం ఉన్న ఆవిడ లోపలికి రావటం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మానస్కి అయితే అసలు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ. అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి సాయి నాన్న అని హక్ చేసుకోవడం అందరినీ కూడా భావోద్వేగానికి గురి చేసింది. సో ఇదంతా కూడా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. బట్ సన్నీ మాత్రం శ్రీరామ్ వాళ్ళ సిస్టర్కి మంచి క్లూ ఒకటి ఇచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.